హాయ్ వ్యూవర్స్, ఓం నమశివాయ. ఈరోజు మనం నల్గొండ జిల్లాలో ఉన్న చెరువుగట్టు క్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకుందాము. ఇది నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లికి దగ్గరగా ఉంది. మనం బస్సులో కానీ రైలు ప్రయాణం చేసి కానీ ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. మేము పరకామణి సేవ కోసం చెరువుగట్టు క్షేత్రానికి వచ్చాము. పన్నెండు మంది ఒక వెహికల్ మాట్లాడుకుని పరకామణి సేవ కోసమని వచ్చాము. ఫస్ట్ మాకు నోట్లు ఇచ్చారు, నోట్లన్నీ సరిచేసి పెట్టాము. తర్వాత చిల్లర కూడా దేనికి దానికి సపరేట్ చేసి పెట్టామండి. మనకి గుడి లోపల అందమైన శివుడి చిత్రపటం ఉంది. అలాగే స్క్రోలింగ్ బోర్డు ఓం నమ శివాయ, ఓం పార్వతీ జడల రామలింగేశ్వరాయ నమః అని బోర్డులో స్క్రోల్ అవుతూ ఉందండి. ఇక్కడ విడి రోజుల్లో ప్రశాంతంగా మనం దర్శనం చేసుకోవచ్చు. అమావాస్య రోజు మరియు శివరాత్రి, మాస శివరాత్రి రోజుల్లో జనాలు అధిక సంఖ్యలో ఉంటారు. 12 గంటలకి గుడి క్లోజ్ చేసి మళ్ళీ 3 గంటలకి గుడి ఓపెన్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, మనకి పైన శివయ్య ఉంటాడు. పైకి వెళ్ళడానికి మెట్లు ఎండ తగలకుండా షెడ్ కూడా వేశారు. కొంచెం దూరం మనం ఈజీగానే వెళ్ళొచ్చు. పైకి వెళుతున్న కొద్దీ కిందకి చూస్తే చాలా భయం వేస్తుంది. చాలా ఎత్తులో ఉంది, చూస్తున్నారు కదా ఎంత ఎత్తులో ఉందో. చాలామంది ఎక్కుతున్నారు భక్తులు పైకి. ఇక్కడ 2 రాళ్ల సందు ఉంది కదా, ఆ సందులోంచి లోపలికి వెళ్తే భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు. పైన మనకి శివయ్య ఇలా ఉంటాడు. ఇక్కడున్న స్వామీజీ విభూది బొట్టు భక్తులకి పెట్టి వీపు మీద పాదుకులతో చరుస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా స్వామీజీ పాదుకులతో వీపు మీద చరుస్తున్నారు. ఇది కాలభైరవుడి ఆలయం. ఇక్కడికి వచ్చిన భక్తులు ఓం కాలభైరవాయ నమః అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు. కాలభైరవుడి గుడి బయట ఇలా చిన్న గుడి ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు పుష్కరంలో స్నానం చేసి లోపలికి వస్తూ ఉంటారు. ఇది ఎల్లమ్మ తల్లి ఆలయం. ఇక్కడ భక్తులు బోనాలు అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, భావయామి పరమానందనం. ఇది పక్కనే ఉన్న హనుమానాలయం. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇలా స్తోత్రాలు చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. పక్కనే మనకి చెట్టు కింద కూడా పాదుకలతో వీపు మీద చరుస్తున్నారు. ఓం నమో జడల రామలింగేశ్వర స్వామినే నమః. ఇది గర్భాలయం అండి. గర్భాలయం పక్కనే ఉన్న ఉత్సవమూర్తులు. ఇక్కడ పంతులు గారు మనకి ఆలయం యొక్క విశిష్టత తెలుపుతున్నారు. లింగం పైన సారలు సారలుగా జడల మాదిరిగా ఉంటుంది, అందుకనే జడల రామలింగేశ్వర స్వామి అన్న పేరు వచ్చింది. ఇక్కడ శివరాత్రికి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. భక్తులు తండోపతండోపాలుగా వస్తూ ఉంటారు. అనారోగ్యంతో ఉన్న భక్తులు ఇక్కడ నిద్ర చేస్తే ఆరోగ్యవంతులుగా వెళ్తారని చెప్తున్నారు. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఆలయము, ఎల్లమ్మ తల్లి ఆలయము, అలాగే ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. త్రేతాయుగంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షి దగ్గర కామధేనువు అనే గోవు ఉండేదంట. ఆ ఆవు ప్రత్యేకత ఏంటంటే మనం ఏది అడిగితే అది ఇస్తుందంట. అయితే ఒకరోజు కార్తవీర్యార్జునుడు అనే రాజు సైన్యంతో జమదగ్ని మహర్షి ఆశ్రమంలో బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతమందికి జమదగ్ని మహర్షి భోజన వసతి ఏర్పాటు చేశాడు. భోజనం చాలా రుచిగా ఉంది. ఇంతమందికి మహర్షి ఎలా భోజనాలు ఏర్పాటు చేశాడని ఆరా తీయగా ఆ కామధేనువు గురించి తెలిసింది. కామధేనువుని నాకు ఇమ్మని కార్తవీర్యార్జునుడు అడుగుతాడు, కానీ జమదగ్ని మహర్షి నేను ఇవ్వనని చెప్తాడు. దాంతో జమదగ్ని మహర్షితో యుద్ధానికి దిగినప్పుడు పరశురాముడు, కొడుకైన పరశురాముడు యుద్ధం చేసి గెలుస్తాడు. తనపైకే యుద్ధానికి వచ్చాడన్న కోపంతో పరశురాముడు లేని టైం చూసి జమదగ్ని మహర్షి యొక్క తలని నరికేస్తాడు కార్తవీర్యార్జునుడు. అది తెలిసిన పరశురాముడు కార్తవీర్యార్జుని యొక్క తల కూడా నరికేసి అలాగే క్షత్రియ వంశస్థుల యొక్క తలను నరకటూ వస్తూ ఉంటాడు. అట్లా అయిన తర్వాత లోక కళ్యాణం కోసం 108 శివలింగాలని పరశురాముడు ప్రతిష్ఠించాడు. ఈ గుట్టపైన కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఎంతసేపు తపస్సు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోగా తను ప్రతిష్ఠించిన శివలింగం నానాటికి పెరిగిపోతూ ఉంటుంది. దాంతో పరశురాముడికి కోపం వచ్చి తన గండ్రగొడ్డలతో లింగం పైన కొడతాడు. అట్లా కొట్టడంతో శివుడు ప్రత్యక్షమయ్యి, ఈ గుట్టపైన నేను వెలుస్తాను, ఇది ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా పేరు పొందుతుంది అని చెప్పి అక్కడ 3 గుండ్ల పైన వెలుస్తాడు శివుడు. ఇక్కడ రోజు నిత్య అన్నదానం జరుగుతుంది. వచ్చిన భక్తులకు శివయ్య ప్రసాదం కడుపు నిండా పెడతారు. స్వామివారి ప్రసాదం స్వీకరించడం ఎంతో మంచిదండి. మేము పరకామణి సేవ చేసి స్వామివారి అన్నప్రసాదం తీసుకున్నాము. జడల రామలింగేశ్వర స్వామి బోళా శంకరుడండి. కొంచెం నీళ్లు పోస్తేనే పొంగిపోయి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము. అందరూ కూడా చెరువుగట్టు క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓం జడల రామలింగేశ్వర స్వామియే నమః అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.